నుంచి మీకు ఉంటాయి కదా కొన్ని సీరియస్ ప్రశ్నలు, కొన్ని తొంటరి ప్రశ్నలు, అన్నీ ఉంటాయి. ఓపికగా మీరు అడిగిన అన్నిటికీ చెప్తాం. అవును, విశాఖ కేంద్రంగా 9వ తారీఖు చేశారు. అది నాకున్న సమాచారం మేరకు వైజాగ్లో ఉన్న పిచ్ హాస్పిటల్ ప్రెమిసెస్లో వాళ్ళు ఒక మోకరిలాగా అసెంబ్లీ నుంచి ఎవరైనా బయటికి పంపితే బయట అసెంబ్లీ పెట్టుకుంటారు కదా, అలాగా అక్కడ ప్రమాణ స్వీకారం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. అయినా 4వ తారీఖు అర్ధరాత్రి తర్వాత అసలు మీకు ఎవరు కనపడరు. సత్యబాబు గారు అయితే బహుశా ఆయన నెగ్గుతారని అందరూ అంటున్నారు కాబట్టి ఆయన కనపడి నేను ఎప్పుడు చెప్పానని చెప్పి అంటే అనొచ్చు. ప్రెస్ వాళ్ళు వక్రీకరించారని చెప్పినా చెప్పవచ్చు తప్ప 9వ తారీఖు ఎవడో పత్తా ఉండడు. ఒకవేళ అంటూ వస్తే అది నేను చెప్పిన ప్రెమిసెస్లో ఉంటుంది. ఎందుకంటే అసలు ఎన్నిక అవ్వకుండా ముఖ్యమంత్రికి ఎలా ప్రమాణ స్వీకారం చేస్తాడు ఎవడైనా? సో ఖచ్చితంగా వాళ్ళకి బాగా వాళ్ళ దేవుడు ఆయన్ని అతి తీవ్రంగా కరుణిస్తే 50, అదర్వైజ్ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం 25 కన్నా వచ్చే అవకాశాలు లేవు సీట్లు. ఇప్పుడు ఇదే విశాఖపట్నంలో కిలారు ఆనంద్ పాల్ గారు 15 లక్షలకు గాను నాకు 10 లక్షల ఓట్లు వచ్చినాయి, ఈరోజు నుంచి ఎంపీగా నా పని ప్రారంభిస్తున్నాను అని చెప్పారు. ఏం చెప్తాం మనం మీరు అడిగేదానికి? ఏం చెప్పగలం?